Following which we will have questions and answers and other comments by me and my colleagues. Over the past 3 days, that is during 1st, 3rd and 4th of October, the Monetary Policy Committee discussed and evaluated the recent macroeconomic and financial developments and the outlook. Taking into consideration all available information and analysis, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points, with 5 members voting to reduce the policy rate by 25 basis points. The MPC also decided to continue with the accommodative stance as long as it is necessary to revive growth while ensuring that inflation remains within the target. I would like to express my gratitude to the MPC members for the discussions we had and their deep insights and experience, which are reflected in the policy decision and the resolution that has just been released on the website of the Reserve Bank of India. I also want to thank Nagarjuna Cements samarpistunna smart invest karyakramaniki swagatham. Ippude manam chusam Shaktikant Das garu తన క్రెడిట్ పాలసీ క్రెడిట్ కమిటీ అంటే మానిటరీ పాలసీ కమిటీలో 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 5వ సారి కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే 0.5% కంటే మేబీ 0.5% దాకా వడ్డీ రేట్లో కోత ఉండొచ్చేమో అని చెప్పి కూడా కొంతమంది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసింది. దాంతో మార్కెట్స్ ఈ న్యూస్ వచ్చిన వెంటనే కొద్దిగా కరెక్షన్ అవ్వడం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వానికి అండదండలుగా నిలుస్తోంది. ఎందుకంటే గ్రోత్ కన్సర్న్స్ ఉన్నాయి, లిక్విడిటీ కన్సర్న్స్ ఉన్న నేపథ్యంలో గ్రోత్ని బూస్ట్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా మరొకసారి వడ్డీ రేట్లను తగ్గించి ఈ పండుగ ఆఫర్ను ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్స్ వంతు బ్యాంక్స్ ఏ స్థాయిలో మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గిస్తాయి అన్నది ప్రధానంగా ఉన్న అంశం. ఇది కనుక రిఫ్లెక్ట్ అవుతే బ్యాంక్స్ కూడా కనుక చేసినట్టయితే అప్పుడు రిటైల్ కస్టమర్స్కి ఎస్పెషల్లీ ఈఎంఐస్ పే చేసే వాళ్ళకి చాలా బెనిఫిషియరీగా ఉంటుంది. అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని కొలాప్స్ కానివ్వము అన్న ఒక స్పష్టమైన సంకేతాన్ని శక్తికాంత్ దాస్ గారు వాళ్ళు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేక ఆల్మోస్ట్ 10 నుంచి 12 కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్న ఒక వార్త వెలువడుతుంది. ఒకవేళ అది కూడా అదే కనుక జరిగితే ఇప్పుడే లిక్విడిటీ కన్సర్న్స్ ఇష్యూస్తో బాధపడుతున్న మన మార్కెట్స్కి ఎకానమీకి అది కూడా పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు అండ్ దీని అలీడ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటి మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టమైన స్టాండ్స్ తీసుకొని ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో అది మేజర్ న్యూస్ అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రంట్ నుంచి వస్తే. అండ్ బ్యాంక్స్లో మాత్రం ఎస్పెషల్లీ ఇవాళ చాలా సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ చాలా స్ట్రాంగ్గా కొలాప్స్ అవ్వడం మనం చూస్తున్నాము. నిఫ్టీ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. 11,230 లెవెల్స్ దగ్గర, ఆల్మోస్ట్ 228 లెవెల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ఉంది. ఆల్మోస్ట్ 86 పాయింట్స్ డౌన్తో. అడ్వాన్స్ డిక్లైన్స్ జాబితా చూసుకుంటే 19 మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి, 31 డిక్లైన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 60% ఆఫ్ షేర్స్ అన్నీ కూడా రెడ్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు 1% మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% దాకా, ఎస్పెషల్లీ బ్యాంకింగ్, ఫిన్సర్వ్, ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సి బ్యాంక్స్, యూ నేమ్ ఇట్, ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా అట్లీస్ట్ 1.5 నుంచి 2% వరకు ఇవాళ నష్టపోవడం చూస్తున్నాము. కొద్దిగా మీడియా ఎఫ్ఎంసీజీ కౌంటర్స్లో మాత్రం మనకి ఇంకా ఆ స్థాయిలో పతనం లేదు కానీ, బట్ ఇవన్నీ కూడా లాస్లోనే కనిపిస్తున్నాయి. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బుధాఫీ సార్. సో అలాంటి వ్యూతో ఉన్నారు. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ చాలా క్రాక్ అవుతుంది. ఆల్మోస్ట్ 620 పాయింట్స్ డౌన్తో ఉంది. అండ్ ఏదైతే న్యూస్ ఆర్బీఐ న్యూస్ వచ్చిందో అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూస్తున్నాము. ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ఈ కార్పొరేట్ ట్యాక్స్ కట్ తర్వాత కొద్దిగా బూస్టింగ్ ఏదైతే వచ్చిందో అది మొత్తం చల్లారిపోయింది, మళ్ళీ నెగిటివ్లోకి జారుకుంటున్నాం. సో ఎలాంటి టెక్నికల్ లెవెల్స్ ఈ టైంలో చూడాలి? రైట్, యాక్చువల్గా ఉదయం కూడా మనం చెప్పడం జరిగిందండి, బ్యాంక్ నిఫ్టీ ఆల్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. సో మోర్ పెయిన్ ఉండే ఛాన్స్ ఉంది, బట్ ఇంత ఫాస్ట్గా ఇదే రోజు వస్తుందని అనుకోలేదు. బట్ ఐ థింక్ ఎప్పుడైతే మనకి 20th రోజు ఎఫ్ఎం నుంచి సాప్స్ ఏవైతే వచ్చాయో కార్పొరేట్ ట్యాక్స్ కట్ అనేది, ఆ రోజు లో చూస్తే కనుక 26,727 ఉండింది అండ్ ఆల్మోస్ట్ 30,800 దాకా పెరగడం నుంచి. సో 3,000 పాయింట్స్ ఏదైతే ర్యాలీ వచ్చిందో ఆల్మోస్ట్ 66% రిట్రేస్ అయిందని చెప్పొచ్చు ఈ 3,000 పాయింట్స్ ర్యాలీలో. సో ఇక్కడ నుంచి మేబీ సైడ్ వేస్ అయి కొద్ది సస్టైన్ అయితే ఓకే అండి, అదర్వైజ్
ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో అది చూసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే 26,727 కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 1100 పాయింట్స్ కింద. ఏదైనప్పటికీ బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఐ థింక్ ఆ ఇండికేషన్ మనకి 3 డేస్ బ్యాకే వచ్చింది, ఎప్పుడైతే అన్ని మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిందో. సో ఒకవేళ ర్యాలీ వచ్చినా కూడా నా ఉద్దేశంలో 28,557 అనేది 20 డే మూవింగ్ యావరేజ్ అండ్ 28,562 అనేది 200 డే మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి మాక్సిమం నా ఉద్దేశంలో 700-750 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ ఓవరాల్ మార్కెట్లో రికవరీ వస్తే కనుక. సో దీనికి కారణం పిఎస్యు బ్యాంక్స్ అని చెప్పొచ్చండి. ఐ థింక్ దే హావ్ కొలాప్స్డ్ వర్టికలీ డౌన్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే 20th రోజు ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ ఆప్స్ అనౌన్స్ చేశారో ఆ రోజు స్టేట్ బ్యాంక్ ప్రైస్ చూస్తే కనుక 268 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 316 దాకా ర్యాలీ అయింది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 250 ఉంది, అంటే ఆల్మోస్ట్ 18 రూపీస్ డౌన్ ఫ్రమ్ 20th రోజు అని చెప్పొచ్చు. సో ఈ వీక్నెస్ అంతా మోస్ట్లీ బికాస్ ఆఫ్ పిఎస్యు స్పేస్ అని చెప్పొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సి ట్విన్స్ అండ్ కోటక్ లాంటి బ్యాంక్స్ కొద్దిగా హోల్డ్ చేస్తున్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ సస్టైన్ అవుతుంది. లేదో ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ కూడా పడతాం మొదలైంది అంటే కనుక ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఇంకో 1100-1200 పాయింట్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. ఏదైనప్పటికీ బ్యాంకింగ్ స్పేస్ ఈ టైంలో డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 3 డే లో ఏదైతే ఉందో 11,247 కూడా బ్రీచ్ అయింది ఈరోజు. సో 11,217 లో రావటం చూసాం. ఇన్ కేస్ ఈరోజు కనుక క్లోజింగ్ 11,247 కింద అయింది అంటే కనుక మేబీ నిఫ్టీలో కూడా ఫాల్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ 11,141 అనేది ఒక క్రిటికల్ సపోర్ట్ ఉంది. ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక మేబీ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి అరౌండ్ 10,800-10,700 లెవెల్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీలో బ్రేక్ డౌన్ ఇంకా రాలేదు కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా వాచ్లో పెట్టాలి నిఫ్టీని. ఎందుకంటే ఇక్కడ నుంచి రిస్క్ 100 పాయింట్స్ రివార్డ్ 300 పాయింట్స్ ఉంది కాబట్టి ఇన్ కేస్ 11,217 ఈరోజు ఎక్స్టెండింగ్ బాటమ్ ఏదైతే ఉందో దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక క్లోజింగ్ బేసిస్లో మేబీ అక్కడి నుంచి 150-200 పాయింట్స్ కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో మనం పదే పదే చెప్తుంటాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ అండ్ మార్కెట్ పడినప్పటికీ ఎక్కువ పడకుండా మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువ పడిగే స్టాక్సే మనం వాచ్ చేసి వాటిల్లో పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆ కోవలో ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే మనకి వీ హ్యావ్ సమ్ గుడ్ నేమ్స్ మేబీ కోటక్ బ్యాంక్ ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 20 డే మూవింగ్ యావరేజ్ దాకా రావడం చూస్తున్నాం. సో స్టాక్ ఆల్రెడీ 1683 నుంచి కరెక్ట్ అవుతూ 1560 దాకా రావడం చూసాం, 120 పాయింట్స్ కరెక్ట్ అయింది. ఈ స్టాక్కి 1520 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని అరౌండ్ 1500 వరకు లాంగ్ పొజిషన్స్ కోటక్లో క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ ర్యాలీలో ప్రాబ్లీ ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఆర్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో 1680 అది కూడా దాటి 1750-1800 పైకి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో మీరు అలాంటి పర్స్పెక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఐబీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలో మళ్ళీ సెల్ ఆఫ్ మనం పదే పదే చూస్తున్నాం. ఇవాళ కూడా ఐబీ వెంచర్స్ 6% డౌన్, ఐబీ హౌసింగ్ 5%, ఐబీ హోల్సేల్, ఐబీ రియల్ ఇవన్నీ కూడా 5% దాకా ఈజీగా కొలాప్స్ అవుతున్నాయి. మార్కెట్స్ ఏ చిన్న నెగిటివ్ న్యూస్ వస్తున్నా ఏ చిన్న కరెక్ట్ అయిన ప్రతిసారి ఈ స్టాక్స్లో మనకు సెల్లింగ్ పదే పదే కనిపిస్తూనే ఉంది. అండ్ మీరు కూడా అనేక సందర్భాల్లో ఐబీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పటికే. అండ్ ఇది కాకుండా ఎన్ని స్పెసిఫిక్గా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా స్టాక్స్లో ఉన్నాయి ఇప్పుడు? డెఫినెట్గా అండి, అంటే మార్కెట్స్ మనం చూసామండి ఈరోజు మనకి క్రెడిట్ పాలసీ వరకు మార్కెట్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. 50-60 పాయింట్స్ రేంజ్లో మనకి పాజిటివ్గా కొనసాగాయి. అయితే ఎప్పుడైతే క్రెడిట్ పాలసీ వచ్చిందో దాని తర్వాత మార్కెట్స్ మనకి కరెక్ట్ కావడం, మరీ ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఒక్కసారి కొలాప్స్ కావడం చూస్తున్నాము. ఇప్పుడు మాట్లాడుతుంటేనే డే లోస్కి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనకి 730 పాయింట్స్ దాకా మైనస్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మరింత పెయిన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఉంది. మార్నింగ్లో మనం మార్నింగ్ ప్రోగ్రామ్లో అనుకున్నాము ఈరోజు అంటే చాలా వీక్గానే ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఇంత మరీ వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 500-400 పాయింట్స్ అనుకున్నాం, బట్ 700 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. 29,200 ఆ లెవెల్స్ అనుకున్నాం, అది కూడా బ్రేక్ అయ్యి 27,840 ఆ లెవెల్స్కి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి నేను కూడా మళ్ళీ 27,800 ఆ లెవెల్లో మనకి కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఆ లెవెల్ దాకా రావడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఏమాత్రం కొంచెం పెరిగినా కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను, అదేవిధంగా నిఫ్టీ కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఇంకా ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే మారుతి ఒకటి ఈరోజు కొంత మేర బెటర్గా ఉంది ప్రస్తుతానికి, బట్ ఇప్పుడే మారుతి పడడం కూడా స్టార్ట్ అయింది. కాబట్టి మారుతిని కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. 6,600 లెవెల్స్ని ఇది టెస్ట్ చేసే అవకాశం ఉంది పొజిషన్ ట్రేడింగ్ పరంగా. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే టైటాన్ అండి, 3.5% ఆల్రెడీ కరెక్ట్ అయింది. ఇదిగాని చూసుకుంటే ఇది రీసెంట్గా చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్. ఇది నిన్న కూడా మనకి 1290 దాకా వెళ్ళింది, ప్రీవియస్ క్లోజ్గా చూసుకుంటే 1295 అన్నమాట. కాబట్టి ఈరోజు ఒక బ్రేక్డౌన్ దీంట్లో చూస్తున్నాము.
దీని సెల్ ఆన్ ర్యాలీస్ అంటాను 1220-1185 లెవెల్స్ ఇది షార్ట్ టర్మ్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత లాస్ట్ 2 డేస్లో ఇంకొత్త ఇంట్రెస్టింగ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పడడం స్టార్ట్ అయిందండి. అదొక ఇంట్రెస్టింగ్ మూవ్గా చూడాల్సి ఉంటుంది. ఇక బయింగ్ వెళ్ళాలి అంటే మాత్రం ఐటీ కంపెనీస్ని నెక్స్ట్ వీక్లో రిజల్ట్ అనౌన్స్ చేయనున్న దృష్టి ఐటీ కంపెనీస్లో టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్ర లాంటి వాటిలో లాంగ్ వెళ్ళమంటాను. ఇంకా ఇండియాబుల్స్ మనకు దీని గురించి చెప్తూనే ఉన్నాం. ఈవెన్ 960 రూపీస్ నుంచి కూడా ఇండియాబుల్స్ ఐబీ హౌసింగ్ని ఎగ్జిట్ కమని చెప్తున్నాం. ఈవెన్ మార్నింగ్ కూడా ఇండియాబుల్స్ సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఎంత పడింది కాదని బై చేయొద్దండి. ఈ గ్రూప్ పరంగా చాలా డౌన్ సైడ్, ఇంకా ఈ గ్రూప్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. సో మార్కెట్స్ డేస్ లో హిట్ అవుతుంది, 11,208 డేస్ లో దగ్గర ప్రస్తుతం ఉంది. మరింతగా కూడా పతనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ 11,200 ఇవాళ బ్రీచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని పెద్దగా ఏం లేదు మనకి. సో ఫ్రెష్గా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. రెండు మార్కెట్స్ని బాగా డౌన్ సైడ్ పుల్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 330 పాయింట్స్ మేర, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 700 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ ఈపాటికి వచ్చినాయి. సో ఇక మరిన్ని అంశాలు మనం డిస్కస్ చేయడంతో పాటు ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సతీష్, అడగండి సతీష్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. రాజేంద్ర గారు, మంగళ మార్క్ అనేసి 300 ఉంది సార్. సదీప్ మెటాలిక్ ఫండమెంటల్స్ టెక్నికల్ సార్. ఇదండి ఒకసారి సతీష్ ఆర్గానిక్స్ మంగళ మార్క్ ఉంది. ఓకే, మంగళం ఆర్గానిక్స్. యా మంగళం ఆర్గానిక్స్. సో మంగళం ఎలాంటి ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ ప్రస్తుతం కనిపిస్తున్నాయి? ఎందుకంటే 345 మంగళం ఆర్గానిక్స్ ప్రస్తుతానికి మీరు అంటే ఓవరాల్గా మార్కెట్ కండిషన్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు ఇటువంటి స్టాక్స్ అంత పెద్దగా పెరుగుతాయని లేదండి. ఇది ఏంటంటే వాల్యూమ్స్ పెద్దగా జరగవు. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ అయితే వీక్గా ఉన్నది. కొంచెం ఈ మధ్య ఇంటర్మీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం అప్ ట్రెండ్లో ఉంది. బట్ దాన్ని బేస్ చేసుకొని నేను ఇప్పటికిప్పుడు కొనాల్సిన అవసరం లేదండి. ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటే ఇది ఓకేనండి. డీసెంట్ కంపెనీని అంటే చిన్న సైజ్ కంపెనీ, మార్జిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా మార్జిన్ అయితే చాలా ఎక్కువ ఉంది. దగ్గరగా మనకి 18% మార్జిన్స్ ఉన్నాయండి. కాబట్టి అదొక పాజిటివ్ అంశము. ఓవరాల్గా బేస్డ్ ఆన్ మార్జిన్స్ ఇంత చిన్న సైజ్ కంపెనీకి ఇంత మార్జిన్స్ అనేది చాలా మంచి కంపెనీగా మనం పరిగణిస్తాం. అయితే నేను కరెంట్ లెవెల్స్లో కాకుండా కొంచెం వెయిట్ చేయండి. కొంచెం ఈ మిడ్ క్యాప్లో ఈ సెల్లింగ్ అంతా అయిపోయినాక అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. అందులో బీఎస్సీలో ఉన్నది కాబట్టి ఇమీడియట్గా అయితే పెద్దగా అప్రెండ్ అయితే ఉండకపోవచ్చు. ఐ థింక్ టెక్నికల్లీ కనుక మనం చూస్తే ఇది బీఎస్సీలో ట్రేడ్ అయ్యే స్టాక్ అండి. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే పర్ డే మీకు 5,000-6,000 కన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వవు ఇలాంటి స్టాక్స్లో. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం వీక్లీ 14,000-15,000 అవుతున్నాయి. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ని మన ఇన్వెస్ట్మెంట్కి అయితే పనికిరావండి. మేబీ ట్రేడింగ్కి మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 4 to 5 మంత్స్లో కనుక చూస్తే ఆల్మోస్ట్ ఇది 640 నుంచి లో అరౌండ్ 325 దాకా రావటం చూసాం. కరెంట్లీ అరౌండ్ 345-350 ఉంది. సో ఇలాంటి స్టాక్స్లో మీరు 20-30 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని కొనవచ్చు. కానీ అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. అండ్ దీని హిస్టారికల్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక 1999 నుంచి ఆల్మోస్ట్ 2017 వరకు 30-40 రూపీస్లోనే ట్రేడ్ అయిన స్టాక్. సో వితిన్ 2 ఇయర్సే మనకి 30 to 600 అయింది అంటే కనుక దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇలాంటి స్టాక్స్లో. సో డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐ డోంట్ సజెస్ట్. సో ఫ్రీ ఫాల్ ఇన్ మార్కెట్స్, 11,200 లెవెల్స్ని కూడా నిఫ్టీ బ్రీచ్ చేసింది. 11,196 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో నిఫ్టీ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ మరో కాలర్. హలో, అడగండి శ్రీనివాస్ గారు. సార్, కోల్ ఇండియా ఇంటర్డే తీసుకున్నాను 196 రూపీస్ లో. ఓకే, ఇంటర్డే అని కాదు, ఒక హోల్ చేయగలను. అది ఉంచమంటారా చేసేయమంటారా? రాంగ్ స్టాక్ అది. సో ఇంట్రాడే వాటిలో ఏమైనా ఫస్ట్ థింగ్ ఎంట్రీ అయిందే రాంగ్ స్టాక్లో ఎంటర్ అయ్యారు. మీరు ఇంట్రాడే అయినా పొజిషన్ ట్రేడ్ అయినా మీ స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ 80% ఉందండి. సో ఈ స్టేజ్లో మీరు 177.5 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అఫ్కోర్స్ ఇక్కడ నుంచి చూస్తే కనుక ఓన్లీ 5 రూపీసే ఉంది. అండ్ ప్రాబ్లీ ఒకవేళ రివర్సల్ వచ్చినా కూడా 190-194 కన్నా పెరగదు. ఓకే, ఈ స్టేజ్లో 12 రూపీస్ రివార్డ్ ఉంది అండ్ 6 రూపీస్ రిస్క్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. బట్ 80% ఛాన్సెస్ ఆఫ్ స్టాప్ లాస్ ట్రిగర్ అవటం అనేది కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. నందగోపాల్ మరో కాలర్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి.
లాంగ్ టర్మ్ లో యాక్సిస్ బ్యాంక్ షేర్స్ ఒక 1000 తీసుకోవచ్చు సార్ ఇప్పుడు. యాక్సిస్ బ్యాంక్ అండి? ఆ 1 ఇయర్ కానీ 6 మంత్స్ వరకు వస్తాను. అంటే ఇప్పుడు ఉన్న రీసెంట్ గా కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ లో యాక్సిస్ బ్యాంక్ పర్లేదండి, అంటే ఒక 6 అంటే 8 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి కూడా కొంతమేర అవుట్ పర్ఫామ్ చేసింది. దానికి ముందుగా చూసుకుంటే మిగతా బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కోటక్ కానీ ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉంటే ఇది వీక్ ఉన్నది. ఆ రిజల్ట్ పరంగా కూడా కొంత ఇంప్రూవ్ అయితే ఉంది. అయితే మనకి చూస్తున్నాము ఇప్పుడు లాస్ట్ ఒక మనకి 8-6 మంత్స్లో ఎకానమీ అనేది బాగా స్లో డౌన్ కారణంగా నేను కూడా బ్యాంక్స్ మీద దాని ప్రభావం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అయితే పెరిగిపోతుందని నేనైతే అనుకోను. రీసెంట్గా కూడా 700 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి కరెక్ట్ అయింది. తర్వాత వీళ్ళు క్యూఐపీ కూడా ఉన్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా మీరు కొనుక్కోండి, నేను అనుకోవడం ఇప్పుడే కాదు, అట్లీస్ట్ మీరు 1000 షేర్లు కొనాలనుకుంటే మీరు ఒక 200 ఫస్ట్ బయింగ్ పాయింట్, ఇంకొక 200 సెకండ్ బయింగ్ పాయింట్ పెట్టుకొని కొనుక్కోండి. కొంచెం వెయిట్ చేయండి, అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్లో నేను అనుకోవడం ఎంత డౌన్ సైడ్ వస్తుందో చూసుకొని అప్పుడు కొనడం మంచిది అనిపిస్తుందండి. హైదరాబాద్ నుంచి కళ్యాణ కృష్ణ మరొకవాళ్ళు అడగండి. కళ్యాణ్ సార్, ఇది ఇండియా బుల్స్ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? మరి వాళ్ళు లక్ష్మీ విలాస్ తో టైప్ అవుతారా అవరా? అది పడుతుందా, ఇంకా పడుతుందా, ఏంటి పరిస్థితి ఏంటి సార్? అది మనం చెప్పడం కష్టం. ఇంకా ఎంతవరకు పడుతుంది, పడుతుందా లేదా అంటే మనం చెప్పడం కష్టం. అది మీరు ఏ స్టాక్ లో ఉన్నారు, ఐబిఎస్ హెచ్ఎఫ్ఆ ఎల్స్ ఎల్విబిలో ఉన్నారా సార్? మీరు ఏ స్టాక్ హోల్డ్ చేస్తున్నారు ఈ చెప్పిన 2 స్టాక్స్? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేస్తున్నారు. ఓకే, ఎల్ఐసినా ఇండియా బుల్స్? లక్ష్మీ విలాస్ నేను అడిగిన క్వశ్చన్ ఏమో ఇండియా బుల్స్ హౌసింగ్. యా, ఐ థింక్ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ యాజ్ ఏ హోల్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో ఎల్ఐసి హౌసింగ్ కానీ జిఎస్సీ కానీ ఇవన్నీ కూడా మల్టీ ఇయర్ లోస్లోకి రావడం చూస్తున్నాం. సో సెక్టర్లో ఐ థింక్ నెగటివ్ సెంటిమెంట్ ఉన్నందుకు స్టాక్స్ అనేవి పడుతున్నాయండి. బట్ మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్ ఇస్ ఏ గుడ్ స్టాక్ అని చెప్పొచ్చు, మేబీ మీడియం టు లాంగ్ టర్మ్లో. సో డెఫినెట్లీ ఎల్ఐసి హౌసింగ్ ఒకవేళ హోల్డ్ చేస్తే కనుక ఉంచమనే చెప్తాను. అండ్ హౌసింగ్ సెక్టర్ కానీ ఫినాన్షియల్ స్పేస్ కానీ రికవరీ వచ్చినప్పుడు డెఫినెట్లీ మళ్ళీ మీ ప్రైజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటికైతే హోల్డ్ చేయండి, ఫ్రెష్ ఎడిషన్స్ అయితే వద్దనే సజెషన్. కడప నుంచి రామానుజరెడ్డి మరో కాలర్. హలో, అడగండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. ఓబిసి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సార్ పెట్టుకోవచ్చా? దాన్ని ఏమన్నా అమ్మొచ్చా సార్? ఏ ప్రైస్ లో తీసుకున్నారండి మీరు? మేము 60 నాకు అలాట్ అయింది సార్ ఫస్ట్ లోనే బిగినింగ్ లో. ఓకే ఓకే. ఒకటే మనం అంటే మన ప్రోగ్రామ్ గా చూస్తుంటే దాదాపు అందరూ కూడా పిఎస్యు బ్యాంక్స్ ని అవాయిడ్ చేయమని చెప్తూనే ఉన్నారండి. పర్టికులర్ గా నేనైతే మాత్రం పిఎస్యు బ్యాంక్స్ ని కంప్లీట్ గా దూరంగా ఉండాలని చెప్తున్నాను. ఇప్పుడు కాదు, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మీరు ఎగ్జిట్ అయి ఉంటే మీరు ఎంత కొంత మంచి ప్రాఫిట్ లో, అంటే ఒక 1 ఇయర్ క్రితం ఎగ్జిట్ అయినా కూడా మీకు ఐపీఓలో వచ్చింది కాబట్టి మంచి ప్రాఫిట్ లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్ అండి, ఇప్పుడు 52 వీక్ లోకి వస్తుంది, ఇంకా మోర్ డౌన్ సైడ్ అనేది మెర్జీ కూడా మెర్జీ కూడా అయిపోతున్నది కాబట్టి ఇంకా చెప్పాల్సింది కూడా పెద్దగా ఏం లేదని పెద్దగా పెరుగుతాయి అయితే నేను అనుకోనండి. మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ ఇప్పుడున్న పరిస్థితి కానీ చూసుకుంటుంటే చాలా వరకు అన్ని స్టాక్స్ కూడా బాగా వీక్ అయిపోయినాయి. బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం బెటర్ అండి. ఎగ్జిట్ అయిపోయి ప్రైవేట్ బ్యాంక్స్ వైపు, ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా సెలెక్టెడ్ అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కాదు, లైక్ ఫెడరల్ బ్యాంక్ లాంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ప్రస్తుతానికైతే ర్యాలీస్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ని ఎగ్జిట్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఫెడరల్ బ్యాంక్ని కొనుక్కోమని చెప్తాను. ఓకే, శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు, వెంకీస్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా వెంకీస్? యా డెఫినెట్లీ అండి, బట్ ప్రైస్ పాయింట్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ స్టాక్ చూస్తే కనుక మంచి కరెక్షన్ రావటం చూసాం. సో ఆల్ టైమ్ హై నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది 4725 నుంచి మొన్నటి లో 1135 దాకా రావటం చూసాం. కరెంట్లీ 1500 ఉంది. సో మీకు 2-3 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ అరౌండ్ 780-800 కూడా రావచ్చు, ఇన్ కేస్ మార్కెట్ బాగా పడి నిఫ్టీ కనుక ఒక 700,000 పాయింట్స్ కొలాప్స్ అవుతాయి కనుక. సో అలాంటి టైం వచ్చినప్పుడు మీరు ఫర్దర్గా యాడ్ చేసేటట్టు ఉండాలి. సో ఆల్ ఇన్ ఆల్ మీరు 1500 నుంచి 1000 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ యూజ్ చేసుకుని 2-3 ఇయర్ కోసం వెంకీస్ ఇండియా కొనుక్కోవచ్చు. ఎన్ఎం రావు వైజాగ్ నుంచి మెయిల్ చేస్తున్నారు, ఈ టైంలో స్ట్రెస్డ్ అసెట్ పిక్ చేసుకోవడం మంచిదా, ఆర్ఎల్స్ స్ట్రాంగర్ అసెట్ వైపు వెళ్ళడం మంచిదా, కాంటినెంటల్ కాఫీ ఆర్ సిసిడి కాఫీ 2 స్టాక్స్లో అంటే థీమ్ బేస్డ్ అండ్ రిస్కీ బెట్స్ లాంటివి ఒక రకంగా ఏది పిక్ చేసుకోవచ్చు? లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తే కనుక కాంటినెంటల్ కాఫీ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. సో డెఫినెట్లీ ఐ థింక్ సంథింగ్ ఈజ్ హ్యాప్నింగ్ అని. కన్సాలిడేషన్లో స్టాక్ ఎప్పుడైతే ఉంటుందో ప్రాబ్లీ ఆ స్టాక్ మళ్ళీ ఫ్యూచర్ బాగుందని మనం అర్థం చేసుకోవాలి. బట్ సిసిడి లాంటి స్టాక్స్ వి డోంట్ నో అండి. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ లైక్ హిట్టింగ్ ఏ జాక్పాట్ ఆర్ బయింగ్ ఏ లాటరీ టికెట్ టైప్స్.
ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం చాలా స్టాక్స్ కూడా ఎప్పుడైతే ఇంత డెంట్ అయ్యాయో రికవరీ అవటం చూడలేదు. ఎగ్జాంపుల్ ఆఫ్ మన్పసంద్ అలాంటివి తీసుకుంటే కనుక ఓకే మన్పసంద్ కూడా జస్ట్ టు సెల్ జ్యూసెస్ అండ్ ఆల్ అదంతా ఉంది పబ్లిక్ డొమైన్లో, బట్ వాట్ హ్యాపెన్ టు ద స్టాక్ 550 నుంచి ఆల్మోస్ట్ ఈరోజు టెన్ టు 12 ఆర్ 20 రూపీస్ మధ్యలోకి రావటం చూసాం. సో మనం వీ షుడ్ బి వెరీ లక్కీ టు టేక్ దిస్ స్టాక్స్ అండ్ మేక్ మనీ అండి. నా ఉద్దేశంలో యూ షుడ్ గో విత్ ఐ థింక్ కాఫీ డే అయితే అవాయిడ్ చేయాలి. అదర్ స్టాక్ ఐ థింక్ కాఫీ స్పేస్ సీసీఎల్ ప్రొడక్ట్స్ యూ కెన్ లుక్ ఇన్ టు, అది కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ లో సీసీఎల్ ప్రొడక్ట్స్ అక్యుమలేట్ చేసుకోవచ్చు. శ్యామ్ మరో కాలర్ ఉన్నారు. హలో నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఆర్బిఎల్ బ్యాంక్ షార్ట్ సెల్ చేశానండి 290 దగ్గర. సో నిన్న కొంచెం 10-15 వరకు వెళ్ళి ఇవాళ కొంచెం 300 వరకు వచ్చింది. కొంచెం హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా? షార్ట్ సెల్ అండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఓవరాల్ గా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి. ఆర్బిఎల్ బ్యాంక్ ఏంటంటే అండి, లాస్ట్ ఒక 2 మంత్స్ నుంచి కూడా స్టాక్ లో బాగా వీక్నెస్ ఉంది. దాని కారణంగా నా మనకి లాస్ట్ 2 డేస్ లో కొంచెం ఏంటంటే దీంట్లో షార్ట్స్ ఉన్న కారణంగా కొంత ఎక్కువ పర్సంటేజ్ పరంగా పడలేదు. బట్ నేను అనుకోవడం ఇది 300 బ్రేక్ అయ్యి మళ్ళీ ఇది మీ 290 లెవెల్స్ ఒకసారి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దెన్ దీనికి తోడు ఈరోజు మార్కెట్ బాగా వీక్ క్లోజింగ్ కూడా వీక్ గానే ఉండొచ్చు. అయితే కొంచెం లో నుంచి కొంచెం రికవరీ వచ్చినా కూడా బట్ వీక్ క్లోజింగ్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు పొజిషన్ ట్రేడింగ్ పరంగా ఆర్బిఎల్ బ్యాంక్ని కంటిన్యూ చేయండి. మీ రేటు అంటే 290 నుంచి నేను కూడా కట్ అయిందంటే 282-284 దాకా ఒకసారి షార్ప్గా రావచ్చు, వచ్చినప్పుడు క్లోజ్ చేయమని చెప్తాను. కిషోర్ మెయిల్ చేస్తాను. హిందాల్కో 184లో ఇంట్రాడే సెల్ చేశారట హోల్డర్ ఎగ్జిట్. హిందాల్కో సెల్లింగ్ అట్ 184. ప్రాబ్లీ స్టాక్ నిన్నటిలో కట్ అవుతేనే ఫ్రెష్ వీక్నెస్ వస్తుందండి, అదర్వైజ్ కన్సాలిడేషన్ రేంజ్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక 181 నుంచి 187 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఇంట్రాడే పొజిషన్ కాబట్టి డే హై ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. డే హై ఇస్ 185.75, దాని ఎబోలో 186 మీరు క్లోజింగ్ బేసిస్ ఇంట్రాడే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ డేలో కట్ అవుతే కనుక 102 రూపీస్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 82.40 కట్ అయితే ప్రాబ్లీ 81.5 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు పొజిషన్ కవర్ చేసుకోవాలి. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. ఆ నోట్ బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.